Hello, hi friends, welcome back to my channel. This is the Banglore to Goa journey allowed. The main flight is very exciting. Mostly, I will post this video. Please, friends, like, share, and subscribe. Okay, let's go to the video. Okay, friends, now the flight journey is started. Okay, first, bus lo mini bus anedi untundannamata mini bus lo malani vaale teeskon eltaru andarni ekkisukonin tarvata bus mini bus anedi move avutundannamata mana flight ekkada untundo akade teeskon velli vaalu stop chestaru malani akada friends inkot main endante flight lo velletappudu 15 kgs luggage kanna ekku undagoddu mala checking avanta kuda untai anni process main ga manamu flight journey ante oka 2 hours munde undali endukante passport avanni check chesedi untundi kabatti eppudu gani 2 hours munde undali manamu 2 hours munde undi anni process ayipoyin tarvata manalni ee vidhanga mini bus lo teeskoni elli mana flight ekkada undo akada manalni drop chesestaru ala drop chesesi odilesi eltaru చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్ని ఫ్లైట్స్ ఒకే దగ్గర ఉంటాయి చూడండి వాటికి ఒక్కొక్క ఫ్లైట్ కి ఎంతంత గ్యాప్ ఉంటుందో చూడండి మంది ఇప్పుడు ఇండిగో ఉంటుంది అక్కడ మళ్ళీ ఆపుతారు గోవా ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్‌పోర్ట్ అనేది చాలా చాలా పెద్దదిగా ఉంటుంది బెంగళూరు లో మాత్రమే అన్ని దగ్గరలా కొంచెం పెద్దగా ఉంటుంది కానీ బెంగళూరు ఫ్లైట్ అంటే బెంగళూరు లో మాత్రం ఎయిర్‌పోర్ట్ చాలా పెద్దగా ఉంటుందండి చూసారు కదా పోతానే ఉంది ట్రావెల్ అయితేనే ఉన్నాము ఇవంతా కూడా మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ మనము బిల్ తీసుకొని అక్కడ వెళ్తారు కదా మనకి ఏదన్నా మోస్ట్లీ ఏదన్నా మన కాల్ ఫ్రాక్చర్ అయ్యట్లన్నా ఉంటే కూడా వాళ్ళే మళ్ళీ తీసుకొని మనని మామూలు వీల్ చైర్ ఉంటుంది కదా దాంట్లో తీసుకొని పోయి అక్కడ కూర్చోబెట్టి తీసుకొని వెళ్తారు కూడా ఓకే అండి మనం మన ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము వాళ్ళ తీసుకొచ్చి వదిలేశారు ఇంకా మనము లోపలికి వెళ్ళేది ఒకటి ఉంటుంది రండి లోపలికి కూడా వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ మనము వెళ్ళిపోయాం కదా ఇప్పుడు ఫ్లైట్లో పైన వెళ్ళేటప్పుడు తీస్తున్న పిక్స్ అండి ఇవంటి ఈ వీడియో చూడండి బాగుంటుంది చాలా మనం పైన వెళ్తున్నాం ఇప్పుడు కానీ అమేజింగ్గా ఉంటుంది కింద ఎడతో చూసేటప్పుడు మాత్రం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండింగ్ మాత్రం ఈ వీడియో స్కిప్ అయితే అస్సలు చేయకండి ఎందుకంటే ఎండింగ్లో ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్లైట్ కింద దిగేటప్పుడు ఆ గోవా సముద్రం కింద దిగినట్టుగా ఉంటుంది అది చాలా బాగుంటుంది చూడడానికి కాబట్టి ఎక్కడ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వీడియో అంతా వాచ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్లోగా మూవ్ అవుతూ వస్తుంది అన్నమాట మనకి ఫ్లైట్ అనేది స్లోగా పైకి వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మనము మామూలుగా దగ్గరికి వచ్చేసాక ఆ కింద మనము ఆ సముద్రం కాడ దిగేటప్పుడు మాత్రం అది చాలా బాగుంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీకోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ స్లో మోషన్లో వెళ్తుంది మనకి మామూలుగా ఫాస్ట్గానే వెళ్తుంది కాకపోతే మనకు అలా అనిపిస్తుంది పైనుంచి చూస్తుంటే ఆ కింద చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఏ అబ్జర్వ్ చేసేయండి ఇంకా చాలా ఎక్సైటింగ్ చాలా హ్యాపీగా ఉంటుందండి
bahut kaise.